రోజు వీడియోలో ఆబ్వియస్ గా మండే అంటేనే నా శివయ్య పూజ గురించి మీకు షేర్ చేస్తాను కదా సో శివయ్య పూజతో పాటు నేను చాలా షాపింగ్ చేశామన్నమాట ఇంతకీ సడన్ షాపింగ్ ఎందుకు రీజన్ ఏంటి అన్నది కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఇది మండే వ్లాగ్ ఈ రోజు ఇంట్లో పనులన్నీ తొందరగా ఫినిష్ చేసుకొని మేము షాపింగ్ కి కూడా వెళ్ళబోతున్నాం సో నౌ స్టార్టింగ్ దిస్ వ్లాగ్ విత్ ఆల్ ద హౌస్ హోల్డ్ చోర్స్ ఫస్ట్ లేచిన వెంటనే ఒక కప్ ఆఫ్ కాఫీ తాగేశాను ఆ తర్వాత ఆరాంగా పనులు స్టార్ట్ చేశాను మండే కంపల్సరీ బెడ్ షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను సో అదే ప్రాసెస్ లో బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ అన్ని తీసి కొత్త బెడ్ షీట్స్ వేశాను ఇంకా చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను ఫస్ట్ ఇంకా వాషింగ్ మిషన్ అయ్యే లోపు నేను ఫ్రెష్ అయిపోయి వంట అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను అలా వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెంటనే ఇంకా వంట పని స్టార్ట్ చేశాను ఈ రోజు లంచ్ లోకి పప్పు పాలకూరతో పాటు క్యారెట్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా ఇలా హడావిడిలో పప్పు కుక్ చేయాలి అంటే మాత్రం ఇలా కుక్కర్ లో ఫస్ట్ తాలింపు వేసి ఆ తర్వాత కందిపప్పు వేసేసి అందులోనే చింతపండు ఉప్పు కారం పసుపు అన్ని సరిపడా వేసేసి కుక్కర్ పెట్టేస్తాను సో దట్ మళ్ళీ సెపరేట్ గా చింతపండు రసం వేయడం కానీ లేకపోతే సెపరేట్ గా తాలింపు పెట్టడం అలా ఏమీ చేయను అన్ని ఒకే కుక్కర్ లో పెట్టేసి చేసేస్తాను కాబట్టి వన్స్ కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత పప్పు అంతటినీ మెత్తగా మెదిపేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను అండ్ ఉప్పు కారం సరిపోకపోతే అవి కూడా కొంచెం యాడ్ చేసుకుని ఒక్క 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటాను అంతే ఇంకా పప్పు కూడా రెడీ అయిపోతుంది అండ్ క్యారెట్ ఫ్రై కూడా చేశాను ఇంకా ఈ రోజు లంచ్ లోకి అన్ని సార్టెడ్ అమ్మ అయితే ఆల్రెడీ అన్నం వండేసి పెట్టేసింది అనమాట ఒక 2-3 డేస్ అవుతుంది అనుకుంటాను నేను ఈ బాల్కనీలోకి వచ్చి చాలా రోజుల తర్వాత వచ్చి చూసేసరికి కొన్ని మొక్కలు మంచిగా చిగుర్లు వస్తున్నాయి అంటే మొన్న కడియం నుంచి తీసుకొచ్చిన మందారం మొక్క మీద మాత్రం మిల్లీ బగ్స్ రావడం చూశాను సో ఇంకా వెంటనే ఆ స్టెమ్ రిమూవ్ చేసేసి ఈ కుండీని తీసుకెళ్లి నా బెడ్రూమ్ బాల్కనీ దగ్గర పెడదాం అనుకుంటున్నాను అండ్ మిల్లీ బగ్ వచ్చిన చెట్టుతో పాటు రిమైనింగ్ చెట్లన్నిటికి కూడా ఒకసారి వేప ఆయిల్ లోని వాటర్ అంతా కూడా డైల్యూట్ చేసి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను సో దట్ ఏమైనా పురుగున్నా కూడా పోతుంది కదా అనుకుంటున్నాను అండ్ మిల్లీ బగ్స్ పోవడానికి ఇంకేమైనా టిప్స్ ఉంటే మాత్రం నాకు ప్లీజ్ కామెంట్ చేయండి యువర్ కామెంట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ మీరు చెప్పిన టిప్స్ ఏమైనా ఉంటే నేను డెఫినెట్ గా ఫాలో అవుతాను బికాస్ ఐ వాజ్ ఆల్సో అ బిగినర్ ఇన్ దిస్ గార్డెనింగ్ ఫీల్డ్ అన్ని నాకు తెలియాలని రూల్ ఏమీ లేదు కదా నాకు తెలిసినంత వరకు నేను కొంచెంగా అలా మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా చెట్లు మంచిగా గ్రో అవడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో యువర్ కామెంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఓకే నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వ్లాగ్ ఇక్కడ వంట చేసిన తర్వాత నేను అమ్మ ఇద్దరం రెడీ అయిపోయి ఇప్పుడు నా పిన్ని వాళ్ళందరితో కలిసి షాపింగ్ కి వెళ్తున్నాను అండ్ షాపింగ్ కి వెళ్లే ముందు మెయిన్ రోడ్ దగ్గర కోకోనట్ అమ్ముతూ ఉంటే తాగుతున్నాను యాక్చువల్ గా నాకు ఒక 2-3 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు కదా అని మీకు వ్లాగ్స్ లో కూడా చెప్తూ ఉన్నాను సో ఉపవాసం ఉన్నాను కానీ కళ్ళు తిరుగుతున్నట్టు హెడ్ఏక్ వస్తున్నట్టు అలా ఉంది సో అందుకనే మంచిది కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది కదా అని చెప్పేసి కొబ్బరి నీళ్ళు తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ మా ఇంట్లో షాపింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ డాబా గార్డెన్స్ లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్ ఇది ఆర్కే స్టోర్ పక్కనే ఉంటుంది అనమాట లక్కీ షాపింగ్ మాల్స్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ పర్టికులర్ గా ఈ బ్రాంచ్ లో మాత్రం క్వాలిటీ బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనం చూస్ చేసుకోవడానికి బై ద వే ఇంతలా చెప్తున్నానని ఇది కొలాబరేషన్ లేకపోతే ప్రమోషన్ అనుకోగలరు అసలు కాదండి ఈ రోజు బట్టలు స్పాన్సర్ చేస్తున్న వారు ఏది ఒకసారి ఇలా తిరుగు ఈ రోజు షాపింగ్ అయితే మాత్రం కంప్లీట్ గా సారీస్ తీసుకోవడానికి వచ్చాము ఎప్పుడు చేసే షాపింగ్ లా కాకుండా ఈ రోజు మొత్తం షాపింగ్ కి స్పాన్సర్ చేసింది అనుష నా పాత సబ్స్క్రైబర్స్ కి అనుష అంటే ఎవరో తెలుసు బట్ కొత్త సబ్స్క్రైబర్స్ కి అనుష అంటే మాత్రం మా పిన్ని అండి తను నేను పిన్ని అనుకుండా అనుష అని పిలుస్తూ ఉంటాను ఓకే బ్లాగ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇది ఒక స్పెషల్ షాపింగ్ అని చెప్పేసి ఇంతకీ షాపింగ్ ఎందుకోసం అంటే
ఒక మెయిన్ ఫంక్షన్ జరగబోతుంది మా ఇంట్లోని. ఇంకా ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెడుతుంది ఇప్పుడు అనూష. సో ఆ బట్టల షాపింగ్ కి మేము వచ్చామన్నమాట. సో ఈ రోజు వీడియో నుంచి ఒక 2-3 వ్లాగ్స్ లో కూడా మీరు కంటిన్యూస్ గా షాపింగ్ ఏ చూస్తారు. సో ఈ ఫంక్షన్ కి రిలేటెడ్ షాపింగ్ ఏ మోస్ట్లీ ఉంటుంది. ఇంతకీ ఇది ఏం ఫంక్షన్ అన్నది నేను డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో రివీల్ చేస్తాను. నేను అట్లీస్ట్ ఈ ఫంక్షన్ లో అయినా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటే రీసెంట్ గా మా ఇంట్లోనే ఒక మ్యారేజ్ జరిగింది, మీకు వ్లాగ్స్ కూడా పోస్ట్ చేశాను కదా. ఇంకా ఆ పెళ్లికి రిలేటెడ్ ఏ ఈవెంట్ కూడా నేను కరెక్ట్ గా అటెండ్ అవ్వలేదు. వాళ్ళ ఎంగేజ్మెంట్ కి నాకు కరెక్ట్ గా ఎగ్జామ్ ఉంది, ఇంకా ఎంగేజ్మెంట్ కి కూడా నేను వెళ్ళలేదు. ఈవెన్ వాళ్ళ మ్యారేజ్ టైమ్ లో కూడా నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగడం వల్ల మ్యారేజ్ కి వెళ్ళాను, కానీ అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి హ్యాపీగా పెళ్లిలోని ఎంజాయ్ చేయడం అన్నది చేయలేదన్నమాట. సో అట్లీస్ట్ ఈ ఫంక్షన్ కైనా మంచిగా అటెండ్ అవుదాం అనుకుంటున్నాను, చూడాలి దేవుడి దయ. ఓకే, నా కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వ్లాగ్. ఇక్కడైతే మేము ఫస్ట్ శారీ షాపింగ్ కి వచ్చాము కదా. అనూష అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ మోస్ట్లీ శారీస్ తీసుకుందాం అనుకుంటుంది. సో అందరికీ తగ్గట్టు శారీస్ అయితే షాపింగ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూసారా, మా వాళ్ళందరూ షాపింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. నేను ఈ శారీస్ సెక్షన్ కి కొంచెం దూరంగా ఉంటాను, బికాస్ నేను శారీస్ కట్టను కాబట్టి. వీళ్ళ షాపింగ్ ఇంకా ఎండ్ కి వచ్చేస్తుంది అన్న టైం కి నేను వెళ్ళి నాకు డ్రెస్సెస్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ చూసాను, అండ్ కొన్ని డ్రెస్సెస్ అయితే నాకు కూడా నచ్చాయి. ఇక్కడ స్క్రీన్ లో మీరు చూస్తున్నారు కదా, రెండు బ్లూ కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ రెండు బ్లూ కలర్ డ్రెస్సెస్ కూడా నేను తీసుకున్నాను. ఒకటి ఒక కాస్ట్ అండ్ ఇంకొకటి ఇంకొక కాస్ట్ ఉన్నాయి. సో కాస్ట్ గురించి నేను మెయిన్ గా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ రెండింటిలోని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ డ్రెస్ అయితే మాత్రం నాకు అనూష కొనిచ్చింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకొక బ్లూ కలర్ డ్రెస్ కూడా నచ్చడం వల్ల నేను ఇంకొక డ్రెస్ కొనుక్కున్నాను. అలా మళ్ళీ ఒక రెండు డ్రెస్లు అయితే కొనుక్కున్నాను. యాక్చువల్ గా మొన్న తీసుకున్నాను కదా కొన్ని డ్రెస్సెస్, ఇంకా డ్రెస్సెస్ అలానే పెట్టించాను ఏదైనా పండగకి కానీ లేకపోతే ఫంక్షన్ కి కానీ వేసుకుందామని. బట్ సడన్ గా అనూష ఏమంటే నేను డబ్బులు ఇస్తాను రా, నువ్వు కూడా డ్రెస్ తీసుకో అనేసరికి ఇంకా డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా షాపింగ్ అంతా అయ్యేసరికి టైం ఆల్మోస్ట్ 2:30 అలా అవుతుంది. అందరికి ఫుల్ ఆకలేసింది అనమాట. దగ్గరలోనే నెల్లూరు మెస్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తూ ఉన్నాం అందరం. అండ్ పర్టికులర్ గా వి ద లేడీస్ గ్యాంగ్ కలిసినప్పుడు మాత్రం మేము కంటిన్యూస్ గా నవ్వుకుంటూనే ఉంటాము అండ్ కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూనే ఉంటాము. పర్టికులర్ గా ఈ టాపిక్ అంటూ ఏమీ ఉండదు, కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూనే ఉంటాము అండ్ కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉంటాము. ఇంకా మంచిగా భోజనం చేసేసిన తర్వాత అందరం కలిసి ఇప్పుడు పూర్ణ మార్కెట్ వచ్చాము. ఏమంటే అనుషకి కొన్ని బ్లౌజ్ పీసెస్ కావాలి అన్నది. సో అవన్నీ షాప్ చేసుకుని అండ్ నేను కూడా ఎస్విఎల్ కి వెళ్ళి నాకు కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకుని వచ్చాను. అక్కడితో మా ఫస్ట్ డే షాపింగ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 6 అలా అయిపోయింది అనమాట. యాక్చువల్ గా నేను ఉపవాసం అని చెప్పాను కదా, కానీ ఆ రోజు నాకు హెల్త్ బాగలేదు అండ్ అట్ ద సేమ్ టైం నేను కంటిన్యూస్ గా ఉపవాసం ఉండి పొద్దున్నీ అటు ఇటు తిరుగుతూ ఉన్నానా. ఇంకా మధ్యాహ్నం 1 అయ్యేసరికి నాకు ఆకలేస్తుంది కదా, సో అలా కొంచెం లైట్ గా ఆకలేయడం స్టార్ట్ అయింది. బట్ షాపింగ్ మాల్ లో ఏమి ఫ్రూట్ తినడానికి అవ్వదు కాబట్టి అలానే ఉన్నాను. కానీ 2:30 ఆ టైం అయ్యేసరికి కళ్ళు తిరిగేస్తున్నాయి అనమాట. ఏదైనా తినేసి ఆ హెడ్ ఏక్ భరించలేక టాబ్లెట్ వేసుకుందాం అని అనుకుని దేవుడికి దండం పెట్టేసుకుని మధ్యాహ్నం లంచ్ అయితే తినేసాను. అండ్ అమ్మ వాళ్ళు కూడా అదే చెప్పారు, ఏం కాదులే తినేసే, నీకు హెల్త్ బాగలేకపోవడం వల్లే కదా నువ్వు ఇలా చేస్తున్నావు, నార్మల్ గా ఏం కాదు కదా అని అనేసరికి ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసాను. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎస్విఎల్ దగ్గర షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ గా మేము ఇంటికి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఇంకా ఇంటికి రాగానే సాయంత్రం పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీకు నేను యూజ్ చేస్తున్న అగర్బత్తీలు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి నేను సింహాచలం ఎప్పుడు వెళ్ళినా కూడా అగర్బత్తీలు తీసుకొచ్చుకుంటాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఒక 4 బాక్సెస్ ఉంటాయి. సెట్ ఆఫ్ 4 బాక్సెస్ కూడా 200 రూపీస్ అండ్ ఒక్కొక్క బాక్స్ లోని ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ తోనే అగర్బత్తీలు ఉంటాయి. అండ్ ఈ అగర్బత్తీలు కూడా స్వామివారి పూజలో యూజ్ చేసిన పువ్వులతోనే చేస్తారంట. టు మై సర్ప్రైజ్ ఆ రోజు నేను బాక్స్ క్లియర్ గా మీకు ఇక్కడ బ్లాగ్ లో చూపిస్తున్నప్పుడే నాకు కూడా తెలిసింది. అదేంటి అంటే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఇచ్చారనమాట. ఇది స్కాన్ చేస్తే కనుక మనం అమెజాన్ నుంచి కూడా డైరెక్ట్ గా హోమ్ డెలివరీ తీసుకోవచ్చు అంట ఈ అగర్బత్తీలు అనేవి. అంటే ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ కూడా ఉంది అని తెలిసింది. నాకు ఇప్పటి వరకు ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ ఉన్నదని తెలియదు. ఎప్పుడైనా సరే నేను డైరెక్ట్ గా సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ పర్చేస్ చేస్తూ ఉంటాను. బట్ ఇలా చూసిన తర్వాత ఓకే, ఒకవేళ అయిపోయినా కూడా ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనిపించింది.
మీరు కూడా నాలాగా పూజ చేసే టైంలోని మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్న అగర్బతీల కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్ గా ఈ సింహాచలం అగర్బతీలు ట్రై చేయండి. మీకు చాలా 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 బాగా నచ్చుతాయి. ఇంకా వేరే అగర్బతీలు యూజ్ చేయాలని కూడా మీకు అనిపించదు. ఇందాక నేను చెప్పాను కదా 4 బాక్సులు కూడా 200 రూపీస్ అని చెప్పి, అండ్ 4 బాక్సెస్ లో కూడా 4 ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఒకటే ఫ్రేగ్రెన్స్ లా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ కానీ, లేకపోతే ఒక రోజు 2 ఫ్రేగ్రెన్స్లు కలిపి కానీ అలా మనం అగరబత్తి వెలిగించుకుంటే ఇల్లంతా చాలా మంచి స్మెల్ తో పాటు చాలా మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఎందుకనో ఆ రోజు ప్రత్యేకించి అగరబత్తిలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. అందుకనే స్పెషల్ గా ఎలాగో ఓపెన్ చేస్తున్నాను, మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. ఇంకా షేర్ చేశాను. అండ్ ఇంక ఇక్కడైతే 16 సోమవారాల వ్రతం కి సంబంధించి ఇది 7వ వారం పూజ అనమాట. సో ఈ వారం పూజ ఎలా జరిగింది అన్నది నేను మోస్ట్లీ రాక్ క్లిపింగ్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిరేఖాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం లీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణినే నమః, ఓం కటంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం భజంగభూషణాయ నమః, ఓం భర్గవే నమః, ఓం గిరిధ్వనే నమః, ఓం గిరిప్రియాయ నమః. నేడు మీ ద్వారా అత్యంత పవిత్రమైనట్టుది, సకల కార్యములను తీర్చినట్టుది, సకల శుభములను కలియజేయనట్టుది, దుఃఖము తొలగించినట్టుది, మనశ్శాంతితో కూడిన ఆరోగ్యం ఇచ్చినట్టుది యగు వ్రతం ఏదమని అడగగా అసూత మహర్షి శౌనకాది మహాములను ఉద్దేశించి, ఓ మహాశ్రేష్ఠులారా, సకల ఐశ్వర్యము కలియజేయనట్టుది, దుఃఖములను నశించజేయనట్టుది, సకల కార్యములు సిద్ధింపు చేయనట్టుది, ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదింపు యగు వ్రతము ఒకటి ఉన్నది. అదే 16 సోమవారాల వ్రతం అనమాట. ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ కంప్లీట్ వీడియో ఒకటి షేర్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కథ చదువుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేయాలి. కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మంచిగా నైవేద్యం పెట్టేసి ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు మాత్రం లింగాష్టకం అని ఉంటుందన్నమాట బుక్ వెనకాతలే. సో ఆ లింగాష్టకం ఒకసారి చదువుకుంటూ హారతి ఇచ్చేయాలి. అండ్ ఈ మధ్య నేను శివయ్యకి అండ్ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు పంచహారతి ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాను. వెంకటేశ్వర స్వామి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అనుకున్న విధంగానే 7 వారాలు పూజ చేసేసుకున్నాను. ఇంకా 16 సోమవారాల వ్రతం మాత్రమే ఉంది. ఈ రోజు 7వ వారం పూజ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా 10 వారాలు పూజ చేసుకోవాలి. అండ్ ఈ మధ్య నేను పూజ చేసుకునే అప్పుడు పంచహారతి ఇవ్వడం స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా పంచహారతి ఇస్తారని నాకు ముందే తెలుసు. ఎలా అంటే, మేము కాశీ వెళ్లేటప్పుడు అక్కడ ఈ హారతి కొనుక్కొని తీసుకొచ్చాను అనమాట. అప్పట్లో ఇందులోనే ఎక్కువ హారతి ఇచ్చేవాళ్ళం. బట్ మేము ఇల్లు షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ లోని మళ్ళీ ఈ మధ్య తవ్వకాల్లో దొరికింది అనమాట. ఇంకా అందుకనే ఎటు మళ్ళీ దొరికింది కాబట్టి పంచహారతి ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాను. సో ఈ విధంగా 7వ సోమవారం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ గా అయితే ఆ రోజు నేను ఆఫీస్ లీవ్ తీసుకుందాం అనుకున్నాను, బికాస్ షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ ఫెడప్ అయిపోయాను అనమాట. వరలక్ష్మీదేవి వ్రతం టైంలోనే ఒక 2 డేస్ లీవ్ తీసుకున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు లీవ్ ఎందుకులే అని చెప్పి టాబ్లెట్ వేసుకొని గప్చుప్ నవర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. సో బ్లాగ్ ఏమి షూట్ చేయలేదు ఆ తర్వాత, అందుకనే ఈ బ్లాగ్ని నేను ఇక్కడతోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లోని అలర్ట్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాను. సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ అన్ని కూడా షాపింగ్ బ్లాగ్స్ తో పాటు మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు ఆ ఛానల్. సో వచ్చేసారు కదా, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.